మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జగలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వత. బంగారం వ్యాపారంలో కలిసి రావాలంటే జాతకంలో ఏ యోగం ఉండాలి? ముఖ్యంగా బంగారం వ్యాపారం, ఈ వ్యాపారం ఎవరైనా సరే చెయ్యాలి అనుకున్నా, ఒకవేళ వంశపారంపర్యంగా చేస్తున్నా సరే, ముఖ్యంగా వీళ్ళు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి, అవి చెప్తాను. మొదలు యోగాలు చెప్తాను. ఈ యోగ విషయానికి వచ్చరికి తప్పకుండా బంగార వ్యాపారం కలిసి రావాలి అంటే జాతకంలో గురుగ్రహం చాలా కీలకమైంది. గురువు గనక జాతకంలో బాగా ఉన్నాడే అనుకోండి, బంగారు వ్యాపారం బ్రహ్మాండంగా చేయవచ్చు. జాతకంలో గురువు ధనుసు రాశిలో కానీ, సింహరాశిలో కానీ, మీనరాశిలో, మేషము, వృశ్చికము, తర్వాత కర్కాటక రాశి, ఈ రాశుల్లో గనక గురువు ఉంటే గనక తప్పకుండా బంగారు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అయితే గురువు గ్రహంతో పాటు శుక్రగ్రహం కూడా కలిసి ఉంది అనుకోండి, అది శుక్రుడు ఉచ్చస్థానంలో జాతకం ఉన్నాడు అనుకోండి, ఎక్స్ట్రాడినరీ, ఇక బంగారు వ్యాపారంలో మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు. ఇవి లక్ష్మీ యోగమని, జాతకంలో హంస మహాపురుష యోగమని, మాళవ్య మహాపురుష యోగమని, ఈ యోగాలు చాలా కీలకమైనటువంటి యోగాలు. ఈ యోగాలు ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వారికి బంగారం వ్యాపారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ యోగ జాతకుల ద్వారా ఎవరైనా సరే బంగారు వ్యాపారం చేసినా సరే వారికి కలిసి వచ్చే అవకాషం ఉంటుంది. సో ఈ జ్యువెలరీ షాప్లో, బంగారు షాపులో సక్సెస్ అవ్వడానికి కొన్ని చిన్న కిటికలు చెప్తాను, జాగ్రత్త వినండి. ముఖ్యంగా బంగారు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు చాలామంది వంశ పారంపర్యంగా బంగారు వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే మీ జాతక రీత్యా ఒకవేళ కనుక గురుగ్రహం బాగా లేదు, సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరిది జాతకాలు చూపించుకోండి. ఎవరి జాతకంలో లక్ష్మీ యోగం ఉందో, ఎవరి జాతకంలో హంస మహాపురుష యోగం ఉందో, ఈ విశేషమైన యోగాలు, ఇంకా చాలా యోగాలు ఉంటాయి, ఈ ధనాన్ని రాబడ్డానికి కొన్ని రాజయోగాలు ఉంటాయి. సో ఈ విశేషమైన యోగాలు ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారితో ఏం చేయాలంటే, ముఖ్యంగా గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున వారి చేతితో బంగారము కొనిపించాలి. మీరు ఏదైనా బంగారు క్రయ విక్రయాల్లో బంగారం కొంటారు కదా, వారి చేతితో బంగారం కొనిపించాలి. చేతితో అంటే ట్రాన్సాక్షన్ మీరు ఏదైనా సరే చేయండి, క్యాష్ ట్రాన్సాక్షన్, బట్ ఫస్ట్ మీ షాప్లో వాళ్ళ చేయితోటి ఆ పెట్టెలో పెట్టడం అనేది చెయ్యాలి. అది విశేషంగా మీనలగ్నము, అదేవిధంగా ధనుర్లగ్నము, తర్వాత తులాలగ్నము, ఈ లగ్నంలో కనుక ఆ బంగారం అక్కడ పెడితే అది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హోరాచక్రం అని కూడా ఉంటుంది. బంగారు వ్యాపారం చేసేటప్పుడు గురుహోరలో కానీ, శుక్రహోరలో కానీ, అదేవిధంగా బుధహోరలో కానీ ఈ యొక్క బంగారు వ్యాపారం కనుక చేస్తే కనుక చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వెండి ఇవన్నీ కూడా చంద్రహోరలో చేయాలి. అయితే బంగారు వ్యాపారం విషయంలో మాత్రం శనిహోరలో ఎట్టి పరిస్థితుల్లో క్రయ విక్రయాలు చేయకూడదు. శనిహోర సమయంలో ఏం చేయండి అంటే కేవలము వస్తువులు చూపించే ప్రయత్నం చేయండి. ఒక 1 అవర్ లీజర్ అని తీసుకోండి. ప్రతిరోజు మీకు హోరాచక్రం అనేది ఉంటుంది, మీకు గూగుల్ యాప్లో కనుక వెతికితే కనుక దొరికిపోతుంది ప్లేస్టోర్లో. సో హోరాచక్రంలో శనిహోర చాలా కీలకమైంది. శనిహోరలో బంగారం యొక్క క్రయ విక్రయాలు చేయడం వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇవి బాగా అబ్జర్వేషన్ చేసుకొని ఉన్నట్లయితే కనుక బంగారం వ్యాపారంలో మీరు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ ఐ హావ్ ఏ క్లయింట్స్, నాకు మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు తప్పకుండా కొన్ని డేట్స్ రాపించుకుంటారు బంగారం ఎప్పుడు కొనాలి. ఎందుకోసం అంటే కొనే సమయం చాలా కీలకమైంది. బికాజ్ ఆ బంగారం మీరు కొన్నది అలాగే ఉండిపోయింది అనుకోండి, ఇప్పుడు మార్కెట్ దిగిపోయింది అనుకోండి, లాస్. సో ఆ బంగారం కొనేటప్పుడు బంగారం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, సో తప్పకుండా పర్ఫెక్ట్గా ఒక ఆస్ట్రాలజర్ని బిహైండ్ మెయింటైన్ చేయాలి. సో మీరు జ్యువెలరీ షాప్స్ కనుక ఎవరైనా సరే ఉంటే కనుక, సో నాకు ఆల్రెడీ ఒక 4 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి నా అండర్లో. సో జ్యువెలరీ షాప్కి వీళ్ళకి ఏం కావాలంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అనేది ఫోర్కాస్టింగ్ అనేది కావాలి. సో నేను దానికి సంబంధించి 1 lakh rupees ఛార్జ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి, ఒక షాప్ వారికి 1 ఇయర్కి 1 lakh నేను ఛార్జ్ చేస్తాను. సో ఇంక్లూడింగ్ రెమెడీస్, వాళ్ళకు ఒక ప్రతి సంవత్సరము 2 సార్లు వెళ్ళి వాళ్ళకి రెమెడీస్ కూడా చేస్తామన్నమాట. సో ఆ రెమెడీస్ పూజలతో కలిపి 1 lakh rupees మేము ఛార్జ్ చేస్తాం. ఈవెన్ ఆ ఫోర్కాస్టింగ్ కూడా గూగుల్ డ్రైవ్లో వాళ్ళకి 365 డేస్కి టోటల్ ఫోర్కాస్ట్ అనేది మేము వాళ్ళ జాతక రీత్యా మేము కొన్ని ఎస్టాబ్లిష్ చేసి పంపించడం జరుగుతుంది.
సో మీకు కూడా ఈ వ్యాపారానికి సంబంధించండి, కేవలం బంగారం వ్యాపారం కాదు, స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర వ్యాపారాలు కానివ్వండి, ప్రతి ఒక్క వ్యాపారానికి వెనక ఒక జ్యోతిషాస్త్ర పండితుడి యొక్క సపోర్ట్ చాలా అవసరం. సో మీకు గనక జ్యోతిషాస్త్ర పండితుడి యొక్క సపోర్ట్ అవసరమైతే కనుక ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. నా బేసిక్ కన్సల్టేషన్ ఫీజు మాత్రం 5,000 అండ్ మోర్ దెన్ ఒక 1 అవర్ వరకు మీరు మాట్లాడాలనుకుంటే కనుక 11,000 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో కన్సల్టేషన్ ఫీజు చెల్లించాలి. ఐ విల్ గివ్ యూ ఓన్లీ కన్సల్టేషన్ త్రూ ఆన్లైన్. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా విజ్ఞతతో చెప్పేది ఏంటంటే, దొంగ జ్యోతిషాస్త్ర పండితులను నమ్మకండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ఎలాగైతే కనుక సర్టిఫికేషన్ చూసి వెళుతున్నారో అలాగే సర్టిఫికేషన్ చూసే జ్యోతిషాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి. అండ్ నేను ఒక ఎపిసోడ్లో కూడా చెప్పాను, సరైన జ్యోతిషాస్త్ర పండితుడిని పసిగట్టడం ఎలా, ఆ ఎపిసోడ్ని కూడా తప్పకుండా చూడండి. అండ్ వన్ మోర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, బికాజ్ మీ సబ్స్క్రైబ్ చేయడం వలనే రెగ్యులర్గా నేను చెప్పే అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయి. అండ్ వీ నెవర్ డిస్క్లోజ్ దట్ బ్లఫ్ చెప్పేటువంటి విషయాలు మేము ఎప్పుడు కూడా చెప్పము. ఏ విషయాన్ని చెప్పినా సరే శాస్త్రపరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్, వేరెవరో జ్యోతిషాస్త్ర పండితులు హీరో హీరోయిన్లది పర్సనల్ జాతకాలు చెప్తూ ఉంటారు. వీ నెవర్ డిస్క్లోజ్ లైక్ ఒక పర్సనల్, ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి బహిర్గతం చేయడం అది పద్ధతి కాదు. సో ఐ నెవర్ డూ దట్. ప్లీజ్ డూ, మీరు కూడా అది అర్థం చేసుకుంటారని చెప్పి అర్థం చేసుకుంటూ శ్రీమాత్రే నమః, సర్వే జన సుఖిన భవంతు.